నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్ షోస్ పిట్టర్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఈ రోజు వీడియో కూడా బర్త్డే రిలేటెడ్ అండి. ఇది కూడా పాండ్ పార్క్ లో జరిగింది. మా బాబు బర్త్డే జరిగింది అక్కడే జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది చాలా బాగా జరిగిందండి. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కూడా మేము బయట నుంచి ఆర్డర్ పెట్టామండి. లాస్ట్ టైం చెప్పాను కదా స్వర్ణ గారు అని చెప్పి, తన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టాం. కాకపోతే సార్ ప్యూర్ వెజ్ అనమాట. ఆ రోజు సాటర్డే వచ్చింది, అందువల్ల అంతా వెజిటేరియన్ ఆర్డర్ పెట్టాము. లాస్ట్ టైము మా బాబు బర్త్డే కూడా ఇదే పవన్ పార్క్ లో జరిగిందని చెప్పాను కదండి. అప్పుడు వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో పెట్టాక నాకు చాలా కామెంట్స్ మెసేజెస్ వచ్చినాయండి పర్సనల్గా. ఎలా అంటే కొన్ని డౌట్స్ అడిగారు అనమాట. అవన్నీ నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. వాళ్ళు ఏం డౌట్స్ అడిగారు వాటికి ఆన్సర్స్ కూడా. మీరు వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగోకపోతే బాలేదని కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా దాన్ని రెక్టిఫై చేసుకుంటాను బాగా చేయడానికి. బట్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దండి. ఈ బర్త్డే మా ఫ్రెండ్ వాళ్ళ పాపదండి. హ్యాపీ బర్త్డే మను. తంది 8th బర్త్డే. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా వాళ్ళ తమ్ముడిది కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసాము. మా బాబుగారిది కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసాము. అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పాండ్ పార్క్లో 40 మెంబర్స్ని ఎలో చేస్తున్నారా అని అడుగుతున్నారండి. ఎలో చేస్తున్నారు, నేను చేసాను చెప్తున్నాను కదా. నెక్స్ట్ మా ఫ్రెండ్ చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే, పాప బర్త్డే కూడా ఇక్కడే చేసింది. ఎలాంటి డబ్బులు కట్టించుకోలేదండి, ఎలాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు ఈ పార్క్కి. మేము గేట్ 4 దగ్గరికి వెళ్ళాము. చూస్తున్నారు కదా మీరు ఎంతమందిని ఇన్వైట్ చేసామో. ఇంకా నా బర్త్డే వీడియో కూడా చూడండి, ఎంతమంది ఇన్వైట్ చేశాను మీకే తెలుస్తుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను, చూడండి. ఇంకొకటి ఏంటంటే అడిగిన క్వశ్చన్ ఫుడ్ గురించి అండి. ఫుడ్ గురించి కూడా నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. ఎక్కడ ఆర్డర్ పెట్టారు ఏంటి నేను చెప్పాను కదా. తన నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి మా బాబు గారి బర్త్డే వీడియోలో. ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఫుడ్ క్యాటరింగ్ నెంబర్ ఇస్తాను. తన పేరు స్వర్ణ. చాలా బాగుంది, వెజ్ నాన్ వెజ్. మనకి యూఏఈలో అన్ని చోట్లకి తీసుకొస్తారు. చందు గారి హస్బెండ్ కదా, తప్పకుండా మీ గురించి అయినా పెడతాను. మీరు అడిగినందుకైనా అమ్మో అసలు ఎలా చేస్తే ఎలా అండి, ఎలా అంటారు ఎవరు పేరు రాదు, పేరు పేరు ఉంటాయి పేరు, అది పేరు ఉంటాయి పేరు. ఓకే కిడ్స్ వద్దా మేము కదా అనాలి అలాగా ఎన్నో జన్మల బంధం. సిగ్గుపడకు సిగ్గుపడకు సిగ్గుపడు, ఛేదించు 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 ఛేదించు. ఎవరికో పెట్టారు అనుకుంటారు మళ్ళీ. అది వెరీ గుడ్. అది ఏండే పెట్టండి, మరి దారుణం మీరు. ఏ ఇంకోటి ఏదో నన్ను ఎట్టమన్నారు మీరు అట్లేదే. ఫుడ్ స్వర్ణ గారి దగ్గర ఆర్డర్ పెట్టామండి. ఆమె షార్జాలో ఉంటారు, దుబాయ్లో. అదే మన దుబాయ్ అబుదాబి అన్ని చోట్లకి పంపిస్తారండి అజ్మాన్ వరకు. మనకి డెలివరీ ఛార్జెస్ 20 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటే డెలివరీ ఛార్జెస్ అనేవి తీసుకోరు. 20 మెంబర్స్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు. అది కూడా ఫుడ్ చాలా రీజనబుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలాంటి మెనూ ఏ మెనూ చెప్తే ఆ మెనూ వాళ్ళు రెడీ చేసి ఇస్తారండి. నేను లాస్ట్ టైం దీనికి ఆన్సర్ చెప్పానండి, మళ్ళీ ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఇది నాది ఎలాంటి ప్రమోషన్ కాదండి. స్వర్ణ గారికి నాకు ఎలాంటి ప్రమోషన్ లేదు, మధ్యలో ఎలాంటి డీలింగ్స్ లేవు. జస్ట్ మేము ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఫుడ్ నచ్చింది అని నేను చెప్పాను అంతే. తర్వాత మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టింది. నాకు ఆ రోజు దగ్గర దగ్గర ఒక 15 కాల్స్ అన్నీ వచ్చింటాయండి వీడియో పెట్టిన రోజు. ఫుడ్ ఆవిడ నెంబర్ చెప్పమని అప్పుడు నేను తనకు కాల్ చేసి నెంబర్ తీసుకొని డిస్క్రిప్షన్లో పెట్టాను అనమాట. అప్పటి వరకు నెంబర్ పెట్టలేదు.
ఇంకో క్వశ్చన్ ఏంటంటే అండి, మేము డెకరేషన్ చేసాం కదా, అది థీమ్ డెకరేషన్ మనకి సెట్ షార్జా గిఫ్ట్స్ మార్కెట్లో దొరుకుతుందండి. మనకి ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ కాంబోస్ రెడీమేడ్గా అన్నీ ఉంటాయి. మనం జస్ట్ తెచ్చి దాన్ని ఊదేసి సెట్ చేసేయడమే, లోపల ఇంక అన్నీ ఇస్తాడు. ఇది రికార్డ్ అయింది. ఏదో డౌట్ గానే ఉంది. ప్రేమ ఆప్యాయత అభిమానం. అవునవునవునవునవును. తీసా ఇంకోటి కనబడలే, కనబడండి కనబడలేదు. ఎలా పెడతారు పెట్టండి, మరి దారుణం మీరు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, లాస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫన్ మిస్ అయిపోతారు. మాకు ఈ మధ్య రీల్స్ పిచ్చి పట్టుకుంది కదా, అవి పార్టీ అంటే రీల్స్, రీల్స్ అంటే పార్టీలు అయిపోయింది. హ్యాపీ బర్త్డే. సపోర్ట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.